రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామం మల్లెంతోట వద్ద 6 లక్షల వ్యయంతో నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను సెల్స్ డైరెక్టర్ అల్లాడి రమేష్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో సెల్స్ డైరెక్టర్ అల్లాడి రమేష్ మాట్లాడుతూ, గతంలో పాత విద్యుత్ స్తంభాలు లో ఓల్టేజ్ కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురయ్యారని, నూతన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో ఓల్టేజ్ సమస్య అధిగమించామని తెలిపారు. మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్య అయినా తనకు సమాచారం అందిస్తే తక్షణం పరిష్కరిస్తామని రిపీట్ మండలంలో ఎలాంటి విద్యుత్ సమస్య అయినా తమకు సమాచారం అందిస్తే తక్షణం పరిష్కరిస్తామని తెలిపారు. సమస్య జటిలమైతే ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ మంత్రి కేటీఆర్ గారి దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అట్టేపల్లి భూమయ్య, ఎడ్ల కిషన్, దేవస్వామి కుశాల్, వార్డు సభ్యులు, యువకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తిమ్మాపురం గ్రామంలో మల్లెంతుట శివార్లో నూతన ట్రాన్స్ఫర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి 3 రోజులలోనే నూతన ట్రాన్స్ఫార్మర్ని ఏర్పాటు చేసినటువంటి రమేష్ సార్ గారికి మా తిమ్మాపురం గ్రామ రైతుల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు చెందుర్తి మండలం తిమ్మాపూర్ గ్రామంలో పుల్లనారికుంట అనే చెరువు కట్ట కింద 6 లక్షల వ్యయంతో నూతనంగా ట్రాన్స్ఫార్మర్ ప్రారంభించడానికి విచ్చేసినటువంటి సెస్ డైరెక్టర్ మరమ్మతులు చేసి ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పేసి మేము ఈ విషయాన్ని అన్నగారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి వచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు చెందుర్తి మండలం తిమ్మాపూర్ SS6కు ఇంప్రూవ్మెంట్ ట్రాన్స్ఫార్మర్ SS10 మరి వారం రోజుల లోపల పనులు పూర్తి చేసుకుని ఈరోజు ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి ఈ ప్రాంతం యొక్క రైతాంగం యొక్క కోరిక మేరకు లో వోల్టేజ్ సమస్య పూర్తి స్థాయిలో తీర్చాలని చెప్పి మరి ఇక్కడున్నటువంటి ఇరిగేషన్ మరి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా కానీ మరి సకాలంలో వర్షాలు కురుస్తున్న సందర్భంలో రైతాంగానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా లో వోల్టేజ్ సమస్య తీర్చడం కొరకు మరి ప్రత్యేకంగా SS6కి ఇంప్రూవ్మెంట్గా SS10 మరి 6 లక్షల రూపాయలతో ఇవాళ నిర్మాణం చేసుకొని ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. ఈనాటి కార్యక్రమానికి మరి నిర్మాణం చేసుకుని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం ఎవ్వరు కూడా వాళ్ళ యొక్క కరెంటు మోటార్లు కావచ్చు, వారికి లో వోల్టేజ్ సమస్య కావచ్చు, ఇంకేదైనా లూజ్లైన సమస్య కావచ్చు, ఎటువంటి సమస్య లేకుండా మరి మీ అందరికీ తెలుసు గత 10 సంవత్సరాలుగా మరి ఈ ప్రాంతంలో సెస్ డైరెక్టర్గా, సెస్ చైర్మన్గా, మార్కెట్ చైర్మన్గా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క కష్టసుఖాల్లో పాలు పంచుకొని మరి మీ యొక్క ఒక సేవకునిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో మరి ఈ ప్రాంతానికి సంబంధించిన గతంలో కూడా కొన్ని ట్రాన్స్ఫార్మర్లు వేయడం జరిగింది. ఒక ట్రాన్స్ఫార్మర్లే కాదు, గ్రామంలో ఉన్నటువంటి రస్టెడ్ పోలు కావచ్చు, తుప్పట్ల పోలు కావచ్చు, ఇనుప పోలు కావచ్చు, మీ తిమ్మాపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి పాత లైన్లను కూడా పూర్తి స్థాయిలు తీసేసి కొత్త లైన్ వేసిన కార్యక్రమం కూడా మీ అందరికీ తెలుసు. ఇంకేమైనా సమస్యలు ఉన్నట్టయితే వ్యవసాయ రైతాంగానికి కావచ్చు, గ్రామంలో కావచ్చు, ఏ సమస్యలున్నా నా దృష్టికి తీసుకొస్తే తప్పకుండా రానున్న రోజులపట పూర్తి స్థాయిలో విద్యుత్ సమస్య లేని గ్రామాలుగా, విద్యుత్ సమస్య లేని మండలంగా సిరిసిల్ల రాజన్న జిల్లాలోనే చెందుర్తి, రుద్రంగి మండలాలు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనే ఎటువంటి విద్యుత్ సమస్య లేని మండలంగా తీర్చుతున్న సందర్భంలో నాకు మీ వైపు నుంచి సహాయ సహకారం ఇస్తున్నటువంటి మీ యొక్క మేలు మర్చిపోకుండా మరి సహకార రంగంలో ఇటువంటి అవకాశం కల్పిస్తున్నటువంటి మీ అందరికీ మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదాలు.